ఫ్రెండ్స్, చాలామంది చాలా రోజులుగా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే వాట్సాప్ గురించి ఏదన్నా ట్రిక్స్ చెప్పన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. సో ఈ వీడియోలో నేను ఒక వాట్సాప్ ట్రిక్ చెప్పబోతున్నాను. ఈ ట్రిక్ అనేది నచ్చని వాళ్ళు ఉండరు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ట్రిక్ అనేది. సో ఏంటి ఆ ట్రిక్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేసిన లేకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 400 లైక్స్ మాత్రమే టార్గెట్గా పెడుతున్నాను. సో చాలా తక్కువ టార్గెట్ పెట్టాను. సో నచ్చితే వీడియో లైక్ చేయండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేసి వాట్సాప్లో ఒక రీసెంట్ అప్డేట్ వచ్చింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది. వాట్సాప్ లో ఏంటంటే ఎవరికైనా సరే మనం మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయాలంటే ఓన్లీ 5 మెంబర్స్ కి మాత్రమే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయగలుగుతాం. అంతకు మించి ఎక్కువ మందికి అయితే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయలేం. సో ఈ అప్డేట్ ద్వారా చాలా మంది ఏంటంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, అన్న ఏదైనా ట్రిక్ ఉందా ఈ 5 మెంబర్స్ కాకుండా ఇంకా ఎక్కువ మందికి పంపడానికి, ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పన్న వీడియో చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఈ వీడియోలో నేను దాని గురించి చెప్పబోతున్నాను. సో నేను ఈ వీడియోలో ఏంటంటే ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ గురించి అయితే చెప్పట్లేదు, వాట్సాప్ లో డిఫాల్ట్ గా ఉన్న ఆప్షన్స్ గురించే చెప్తున్నాను. సో ఆ ట్రిక్ అనేది చేయడానికి ఏం లేదు, సింపుల్ గా వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. ముందుగా మీకు వాట్సాప్ అప్డేట్ అనేది చూసాను, ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు వాట్సాప్ అప్డేట్ గురించి. సో ఏం లేదు, మనకు వచ్చిన మెసేజ్ కానీ వీడియోలు కానీ మనం ఎవరికైనా సరే 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఫార్వర్డ్ చేయలేము. ఈ విధంగా సెలెక్ట్ చేసి మనం ఫార్వర్డ్ చేస్తాం కదా. సో ఇట్లా వచ్చినప్పుడు మనం 5 మెంబర్స్ తప్ప ఇంకెక్కువ మందిని అయితే సెలెక్ట్ చేయలేము. ఇక్కడ నేను చూడొచ్చు ఆల్రెడీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు 6th మెంబర్కి నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడొచ్చు యూ కెన్ ఓన్లీ షేర్ విత్ అప్ టు 5 చాట్స్ అని చెప్పేసి మనకి ఈ విధంగా మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు అందరికి అయితే ఫార్వర్డ్ చేయలేమన్నమాట మెసేజ్ అనేటివి. సో అలా రాకుండా అందరికీ ఫార్వర్డ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ బ్రాడ్కాస్ట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఏం లేదు, మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని మీకు ఇక్కడ వచ్చేస్తాయి. సో మీరు ఇక్కడ నుంచి ఏంటంటే కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎవరికైతే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అందరికీ ఫార్వర్డ్ చేయాలంటే ఇక్కడ అన్ని కాంటాక్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఒక 7 కాంటాక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఇక్కడ నాకు 256 కాంటాక్ట్స్ ఇంకా ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ సెలెక్ట్ చేయలేదు, జస్ట్ 7 కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకు లిమిట్ అనేది 5 కాంటాక్ట్స్ ఉంది కదా. సో నేను 7 కాంటాక్ట్స్కి ఇప్పుడు మెసేజ్ అనేది పంపి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏం లేదు, కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఓ టిక్ మార్క్ పైన క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకేసారి అందరికి మెసేజ్ అనేది మనం పంపుకోవచ్చు, కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం గ్రూప్లో అయితే మెసేజ్ అనేది సెండ్ చేయలేము. సో గ్రూప్స్ కి అయితే మనం మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయలేము, ఓన్లీ కాంటాక్ట్స్ కి మాత్రమే ఈ విధంగా మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయగలుగుతాం. సో మీరు ఏం లేదు, మీరు ఎవరికైతే పంపాలనుకుంటున్నారో కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఏదైతే మెసేజ్ ని పంపాలనుకుంటున్నారో మెసేజ్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను హాయ్ అని చెప్పేసి సెండ్ చేస్తాను. సో ఇప్పుడు సెండ్ చేస్తే ఈ 7 మెంబర్స్కి వెళ్ళిపోతుంది అనమాట మెసేజ్ అనేది. ఈ 7 మెంబర్స్కి మెసేజ్ అనేది మనం రెగ్యులర్గా ఇండివిజువల్ కాంటాక్ట్స్కి ఏ విధంగానైతే మెసేజ్ సెండ్ చేసామో ఆ విధంగానే వెళ్తుంది అనమాట. సో గ్రూప్ లాగా మాత్రం వాళ్ళకి వెళ్ళదు. సో ఈ విధంగా మీకు ఏదైనా సరే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఆ మెసేజ్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు సెండ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఇంకా మెంబర్స్ని యాడ్ చేయాలంటే ఏం లేదు, ఇక్కడ దీనిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చేసి మీకు నచ్చినంత మెంబర్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవడానికి ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలా తక్కువ లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను వీడియోని, అసలు వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.